గుబాలించేలాగా మంచి కథల్ని మనకు అందిస్తున్నారు. ఇట్లాంటి తెలంగాణ ఊరు వాసనలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి కథల్ని మనకు అందిస్తున్నటువంటి బాలకృష్ణ అన్న నమస్తే. నమస్కారం. మస్తుంది ట్రైలర్. ధన్యవాదాలు. ముఖ్యంగా నేను బాగా మాట్లాడటం కానీ మీ అందరూ చూస్తూ ఉంటే మాటలు మర్చిపోయినా ఎదురుగా ఒక లెజెండ్ను పెట్టుకొని వాళ్ళన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుందా ఇక్కడ. ధన్యవాదాలు అందరికీ కూడా. ఈనాటి రుద్రంగి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మేము అడగగానే మనల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణ గారికి, మనమందరం కూడా ముద్దుగా పిలుచుకునే బాలయ్య గారికి, అలాగే పెద్దలు నాకు బాగా ఇష్టమైనటువంటి హీరో జగపతి బాబు గారికి, కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ఈ చిత్రంలో నటించినటువంటి మమత గారికి, విమలారామన్ గారికి, గాన్వి గారికి, నవీన గారికి, దివి గారికి, ఆశీష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్న గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లనే దరువుగా చేసుకొని, మీ చప్పట్లనే దీవనార్థిగా చేసుకొని, మీ చప్పట్లనే ఆశీర్వాదములుగా చేసుకొని ఓ కళాకారునిగా రావురుకులపేట జిల్లా నుంచి మొదలైనటువంటి నా ప్రస్థానంలో గోషి గొంగడి పెట్టుకొని తెలంగాణ విముక్తికై ధూమ్ధాం చేసి ధూమ్ధాంగా పాటై ఆటై వచ్చినటువంటి నాకు ఇవాళ ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే మాటలు రావు. ఎందుకు మాటలు వస్తలేవంటే మాది సిద్దిపేట జిల్లా రావురుకుల గ్రామం. మా రావురుకులలో చిన్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం. అంటే సినిమాలంటే తెలియదు, సినిమాలంటే మాకేం తెలుసు అంటే మా ఊర్లో సైకిల్ స్టాండ్ మీద చిన్న డబ్బా కట్టుకొని దానిలో చిన్న రీలు పెట్టి కాశీపట్నం చూడరా బాబు అని చెప్తే దానికే ఇట్లా చూస్తే ఇదే సినిమాని సంబురపడి బతికినటువంటి నాకు ఇలా ఒక సినిమా తీసే అవకాశం వచ్చేలాగా ఆశీర్వదించినటువంటి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి దండాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గర్వంగా ఉన్నది. ఎందుకు గర్వంగా ఉన్నది అనంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌముని యొక్క వారసత్వం. కలియుగ దైవం ఎట్లుంటుందో మనకు తెలియదు. కలియుగ దైవాన్ని ఎన్టీ రామారావు గారిలో చూసి నమస్కరించి దండాలు పెట్టినటువంటి ఒక మహనీయుని వారసత్వంగా పుట్టినటువంటి అఖండ ఖ్యాతి పొందినటువంటి ఒక లెజెండ్ మా బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే మేము విజయంగా భావించుకుంటా ఉంటున్నాం. చాలా గర్వంగా భావించుకుంటా ఉంటున్నాను. అనుకున్నామా రసమై బాలకృష్ణ లాంటి ఒక మామూలు కళాకారుడు ఒక సినిమా తీస్తే బాలయ్య బాబు గారు వచ్చి మనసు నిండా ఎదురుగా కూర్చొని ఆశీర్వదిస్తాడని కళ కూడా కనలే సార్. అందుకే అప్పటి నుంచి నేనా అని మర్చిపోతున్నాను మీ పక్కన నిలబడి. నేను నిజంగా చెప్తాను, చాలా అది పొగడత కాదు. ఎందుకనంటే వారి మనసు వారి మానవత్వం ఎంత గొప్పదో మనందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఎమ్మెల్యేనే, వారు కూడా ఒక ఎమ్మెల్యేనే, కానీ వారిని చూసిన తర్వాత నేను కొంత నేర్చుకున్నా. బాలయ్య బాబు గారిని హిందూపురం ప్రజలు ఎందుకు ప్రేమించురో అని నేను అనుకుంటే ఒక్కసారి నా దగ్గర వీర సింహారెడ్డి నా నియోజకవర్గంలోనే అది షూటింగ్ జరుగుతూ ఉన్నది. మా ఇల్లంత కుంటలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు సార్ మీరు చూడడానికి. మా ప్రజాప్రతినిధులు అందరు కూడా వచ్చారు. అసలు ఏమి ఆర్భాటం లేదు, ఎటు చూసినా కూడా రాళ్ళ గుట్టలు ఉన్నాయి. ఒక బాలయ్య బాబు లాంటి ఒక పెద్ద హీరో వచ్చి ఒక పల్లెటూరులో సినిమా జరిగితే ఏముంటే ఎట్లుంటాయో అని అనుకున్నాం. వారిని వెతుకుంటూ చూస్తూ ఉంటే ఒక చిన్న కుర్చేసుకొని వారు అక్కడ కూర్చొని కనబడినటువంటి నన్ను చూడగానే ఓ బాలయ్య బాబు గారిని ఎందుకు మనుషులు ప్రేమిస్తారో మొదటిసారి నేను చూసిన అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనుషులను ప్రేమించడం అనేది వారికి తెలిసింది కాబట్టి ఇవాళ వాళ్ళ మహనీయ ఒక మహానటునిగా మన ముందు నిలబడ్డారు. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ముఖ్యంగా రుద్రాంగి సినిమా నేను సినిమా వాళ్ళు కాదు, కానీ ఇక్కడి కథలు, ఇక్కడి వారసత్వాలు, వీటికి పోరాట నేపథ్యాలు ఉన్నాయి. భవిష్యత్ తరాలకు ఈ పోరాట స్ఫూర్తిని చాటాలన్నటువంటి ఉద్దేశంతో ఒక రుద్రంగి అనేది ఒక 10 సంవత్సరాల స్వప్నం. ఈ కథ మా అజయ్ నేను చాలాసార్లు కూర్చున్నాం, కొట్లాడుకున్నాం, ఒక 2 రోజులు మాట్లాడుకోలేం. మళ్ళీ దీని మీద మనసు పెట్టినప్పుడు వాస్తవంగా ఈ సినిమా తీయడానికి ప్రధానమైనటువంటి కారణం జగత్పతి బాబు గారు ఒప్పుకోవడమే. ఈ సినిమా తీయడం అన్న విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. వాస్తవంగా మీరు లేకపోతే ఈ సినిమా లేదు. చాలామంది సినిమాల హీరో ఎవరు హీరో అని అడిగేవాళ్ళు. అసలు సినిమాలో హీరో అంటే విలనే మా దానిలో హీరో. నేను విలనని కూడా చెప్పను. ఒక తరానికి, ఒక అహంకారానికి, ఒక ఆధిపత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడేటువంటి భీమ్రావు దేశ్ముఖ్ దొర అంటే ఎట్లా ఉంటాడో అది జగపతి బాబు గారిని చూస్తే 1947లో మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఓ ఇట్లా ఉంటాడా అని మనం చూసినాం. మనం వారు సినిమాకు ధైర్యం ఇచ్చాడు మాకు. వాస్తవంగా చిన్నగా మొదలైనాం, ఎంతైనా పర్వాలేదు, ఆకాశం అంతా ఎత్తైనా పర్వాలేదు, మనకు అండగా జగపతి బాబు గారు ఉన్నారు అన్నటువంటి ఒకే ఒక ధైర్యంతో దీన్ని గొప్పగా తీసినాం సార్. మీరు సహకరించినందుకు మీరు చాలా ధన్యవాదాలు. మీ ఓపికనంతా మా నెత్తి మీద పెట్టిండు. నాకు భయం వేసేది, నాకు వాస్తవంగా సినిమాలు అంటే బాగా భయం అవుతుంది. వాస్తవంగా చూడడం వరకే చూసా తప్ప పక్కపడిన నిలబడంటే కొంచెం భయం అవుతూ ఉంటుంది. కానీ చాలా ఓపికగా ప్రతి విసుకోకుండా నేను చూసినాను. అప్పుడప్పుడు ప్రతి డైలాగును అసలు తెలంగాణ స్లాంగ్. అసలు జగపతి బాబు గారిని మనం అట్లా చూస్తామా? గుండె నిండా గుడి గంటలే అని చెప్పేసి అమ్మాయి మనసుల్లో గంటలు కొట్టేవాళ్ళు. ఇట్లా అట్లాంటి ఒక వ్యక్తి అసలు వచ్చే వరకు నిజంగా అందులో నటించడం ఒకేతైతే డబ్బింగ్ చెప్పిండు చూడు, అసలు బిత్తరపోతా ఉన్నారు. ఇలా ట్రైలర్ చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా చెప్పిండు అంటే వారు మనసు పెట్టి ప్రేమించిండు, వారు నటించలేదు. ఈ సినిమా కోసం భీమ్రావు దేశ్ముఖ్ ద్వారా జీవించిండు అని చెప్పేసి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటా ఉంటాం సార్. మీకు చాలా ధన్యవాదాలు. మమత గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జ్వాలాబాయి తగులబెట్టేస్తుంది అంతే. అగ్గి లేకపోయినా పర్వాలేదు, అగ్గి పెట్టలేకపోయినా పర్వాలేదు. అంత అద్భుతమైన నటనతో చేసింది. వారి గొప్ప గాయని. నేను వాస్తవంగా సినిమా పాట పాడించుకుందాం అనుకున్నాను. రబ్బరి గాజులు అని నేను కూడా ఒకటి పెడదాం అనుకున్నా, కానీ టైం కుదరలేదు. అమ్మ మీకు ధన్యవాదాలు. విమలారామన్ గారికి, మీకు, అలాగే ముఖ్యంగా గాన్వి లక్ష్మణ్ గారికి. నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకేమో ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. మాదంతా పుష్పక విమానం సినిమా నడుతూ ఉంటుంది అప్పుడప్పుడు సైడ్ పని. గాన్వి లక్ష్మణ్ అన్నిటికన్నా మా సంగీత మ్యూజిక్ డైరెక్టర్ రాజా పాపం నీ ఓపికకు, ఎందుకంటే ఆయనకి హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. మా ఇద్దరి పాటల మధ్యన నేను గాయకుని కాబట్టి ఇట్లా ఉండాలి అట్లా అని చెప్తే చాలా ఓపికగా చేసినందుకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాసాం, నీకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా సంతోష్ చాలా తమ్ముడు. ఇందాకనే బాలయ్య బాబు గారు అడుగుతా ఉన్నారు, నీ అదృష్టం అని చెప్తున్నా. ముందు వారికి నమస్కారం చేయి. అరే ఇంత ఈ కుర్రాడు ఎవరు, ఇంత బాగా చేసిండి పిల్లగాడు అంటే మా మహబూబ్ నగర్ సార్ అని చెప్పిన. మహబూబ్ నగర్ అని చెప్పాను నేను అంటే చాలా బాగుంది, ఎన్ని సినిమాలు చేసినా అని లేదు, ఇది 2వ సినిమా అని చెప్పాను. అలాగే ముఖ్యంగా మా ఆశీష్ పాపం మాలో ఒకనిగా, ఒక ఎప్పుడు కూడా హీరోగా చూడలేదు, మాలో కుటుంబ సభ్యునిగానే ఇందులో నటించినందుకు మా ఆశీష్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే బాలయ్య బాబు గారు మీ సినిమాకు ఈ ట్రైలర్కి రావడం అనేది నీకు చాలా అదృష్టంగా నువ్వు భావించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా మా ఎడిటర్ నాగేశ్వరరావు నాకు చాలా ఫ్రెండు. 3 సినిమాలది, నాది 3వ సినిమా, 3 సినిమాలకు తనే చేసిండు. చాలా నాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా నవీనారెడ్డి, అసలు నీ సినిమాలో నీ డైలాగ్ చూడలేదమ్మా, ఇట్ ఇస్ గ్రేట్. పో ఈ సినిమా ముగింపు నువ్వు ఇచ్చేసినావు, చాలా అద్భుతంగా నటించింది. అలాగే ముఖ్యంగా మా దివి, పుట్ట మీద పాల పిట్ట, ముట్టుకుంటే తేలుగుట్టే, అసలు ఆమెకు తెలియదు కానీ అది అత్యంత అద్భుతంగా చేసి చాలా సంతోషపడతా ఉన్నారమ్మా నీ పాటను చూసేసి, చాలా సంతోషం. అలాగే నందిని గారు సాక్షి, ఇంకా దీనిలో అమ్మ సుష్మిత నీకు కలవలేదు, నీకు నీతోనే సినిమా ప్రారంభమైంది, చాలా సక్సెస్ అమ్మా, నీకు మంచి శుభం, నువ్వు గొప్పగా ఎదగాలని మనసు నిండా కోరుకుంటా ఉన్నా. ఇంకా అన్నిటికన్నా ఒక 2 చెప్పాలి. వాస్తవంగా సినిమా నిర్మాణానికి మా మిత్రుడు మా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అబ్బాయి వరుణ్ అని అమెరికాలో చదువుకుంటా ఉంటాడు. సినిమా చిన్నగా మొదలైనటువంటి అమెరికాలో చదువుకుంటూ అంకుల్ ఈ సినిమా గొప్పగా తీయని చెప్పేసి ఈ ప్రొడ్యూసర్లో సగం బాధ్యత, నిర్మాణం సగం బాధ్యత వేసినటువంటి చిన్నోడు మా వరుణ్కు, అలాగే మా సీనన్నకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా సరోజనమ్మ, కొడుకు కోసం దాచుకున్న సినిమా పైసలు తీసుకొచ్చి ఆమె సినిమా ఆపుకొని నా కోసం ఇచ్చినందుకు నిజంగా మీకు తప్పకుండా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తల్లి. అలాగే ముఖ్యంగా మా శివకుమార్ అన్నకు, నాకు అన్నిటికన్నా మా తిరుపతి అన్న, ఇలా ఈ కెమెరాలు ఇప్పటి వరకల్లా లైటింగ్ కెమెరాలు, నన్ను మొదటి నుంచి ఇష్టపడే వ్యక్తి, నాకు ఎన్నో సినిమాలు తీసినటువంటి మా తిరుపతి అన్న యాడ్ ఫోకస్కు హృదయపూర్వకంగా తిరుపతి రెడ్డి కోట గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నీ సపోర్ట్ లేకుంటే ఈ సినిమా ఇయ్యాల లేదన్నా, నేను మనసు నిండా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమాకు మైత్రి సుభాష్ మన శశిధర్ అన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి రవి గారికి, నవీన్ గారికి, మైత్రి వాళ్ళు ప్రేమతోని దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంగీకరించి చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేస్తామన్నందుకు మైత్రి ముఖ్య అన్నిటికన్నా అతి ముఖ్యమైనది నా జే మీడియా మా నరేంద్ర అన్నకు హృదయపూర్వకంగా నేను శిరస్సు మంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా ధన్యవాదాలు అన్న, నాకు ఇంత సపోర్ట్ చేసినావు. ముఖ్యంగా అన్ని పెట్టి చూడు, నన్ను పెట్టి చూడు అంటారు. ఎవరు మాటల్లో ఎవరి సినిమాకైతే వెళ్ళి తన మాటను మాట్లాడగలుగుతుందో తప్పకుండా ఆ సినిమాకు విజయం వస్తుంది. ఆ విజయంలో మా పోషమ్మలాగా, మా దుర్గమ్మలాగా, మా పెద్దమ్మలాగా వచ్చినటువంటి మా సుమ తల్లి నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలమ్మా. మీ ఆయన నేను ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నాము, తెలుగు యూనివర్సిటీలో. చాలా ధన్యవాదాలు తల్లి, నువ్వు రావడం అనేది మాకు సగం బలం వచ్చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ ఇంతమంది ప్రేమతో వచ్చినటువంటి మా మానకొండ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు, అలాగే మా పాత్రికేయ మిత్రులకు, మా పిఆర్ఓ గారు కానీ, డిజిటల్ మార్కెట్ ముఖ్యంగా మా లింగ శ్రీనివాస్ చాలా ధన్యవాదాలు. ఇంతమంది ఫోక్ వాళ్ళు తీసుకొని వచ్చాడు. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషను మన అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ బ్లెస్సింగు, మీ సపోర్టు. ఇక ఒక్క విషయమే మిగిలింది, ఎవరు అడుగు పెడితే అపజయం పారిపోయి విజయము కౌగలించుకుంటుందో ఆ విజయానికి దిక్సూచి మా బాలేబాబు గారు, మా లెజెండ్ గారు మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మీరు రావడం అనేది నేను సాధించిన గొప్ప విజయంగా భావించుకుంటా ఉంటున్నాను. తప్పకుండా రుద్రంగిని ప్రజలందరూ ఆదరించాలి, ఆదరిస్తే మరిన్ని కథలు కూడా నిలబడితే మీ ముందుకు వస్తాయన్నటువంటి విశ్వాసం తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. సినిమా చాలా పెద్ద ఘన విజయం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక ఇద్దరిని మర్చిపోయాను, మా అభినయ శ్రీనివాస్ పాటల రచయిత, దీనిలో చాలా గొప్ప పాటలు రాసిండు. అలాగే మానుకోట ప్రసాద్ తమ్మునికి, అలాగే చంద్రబోస్ అన్నకు, ముఖ్యంగా పుట్ట మీద పాలపిట్ట పాటకు జానపదమై రేలారెగ్గంగా పాడుకున్నటువంటి సందర్భంలో ఈ పాటను మార్చుకొని మేము సినిమాలు పెట్టుకుంటామంటే అంగీకరించి ప్రేమతో ఇచ్చినటువంటి రేలారెగ్గంగకు దాన్ని సేకరించినటువంటి ముఖ్య శ్రీనివాస్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. జనం మెచ్చిన నటులు జగపతి బాబు గారు మరి ఎట్లాంటి పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసేస్తారు. వారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ టికెట్ వేసేద్దాం.